ఒక్కటే ఒక్కటే చెప్పదలుచుకుంది, మీరు యు ఆర్ ఇన్ ఏ పబ్లిక్ సర్వీస్, యూఆర్ ఇన్ ఏ పబ్లిక్ జాబ్, ఇట్ ఈస్ పబ్లిక్ ట్రస్ట్, పబ్లిక్ హ్యాస్ ట్రస్టెడ్ యూ, పబ్లిక్ హ్యాస్ ట్రస్టెడ్ యూ సేయింగ్ దట్ హీఈస్ అన్ ఇంటెలిజెంట్ మ్యాన్, ఈజ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, సో యూ వుడ్ డూ జస్టిస్ టు మీ అని పబ్లిక్ ఈజ్ ట్రస్టింగ్ యూ. సో డోంట్ టేక్ సైడ్స్. ఎవడో డబ్బు ఇచ్చాడని వీడికి ఫేవర్, వాడి కాంట్రాక్ట్ ఇవ్వడం, వాడి దగ్గర లేకపోతే వాడికి వాడిని ఫారెన్ పంపించడం, పోస్టింగ్ చేయడం, ఇది మానేస్తే అదొక్కటే చాలండి, ఇంకేం అక్కర్లేదు, అదొక్కటే చాలు. తర్వాత ఇంకోటి, పాలిటీషియన్స్తో చాలామంది దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంటారు, వెళ్ళి అంటే ఆయన ఆశీర్వాదం ఉంటే, ఆశ్రయం ఉంటే నా పని చక్కగా జరిగిపోతుందని. డోంట్ లుక్ ఫర్ దాట్. ఆయన చేయగలిగింది ఏం లేదు. ఐఏఎస్ ఆఫీసర్కి, ఐపీఎస్ ఆఫీసర్కి మహా అయితే అదే పోస్టులో కొంతకాలం కంటిన్యూ చేయగలడు అంతే. లేదు కోపం వస్తే మిమ్మల్ని ఇంకో పోస్ట్ నుంచి ఇంకో పోస్ట్కి ట్రాన్స్ఫర్ చేయగలడు. దట్స్ ఆల్ యూ కెన్ డూ. బట్ ఐ ఫేస్ చేయాలి మీరు, ఆ మట్టుకు కూడా ఫేస్ చేయాలి. అది ఇంత సర్వీస్లో జాయిన్ అవ్వడం ఎందుకండి వేద. సో ఈ రెండు ఉంటే యూ కెన్ డూ, ఇంకేం అక్కర్లేదు. మీ మనసులో ఉన్న మాట చెప్పండి. ఇన్నాళ్ళు మీ సర్వీస్ చేసిన తర్వాత దేశానికి ఎంతో కీలకమైన నిర్ణయాలు తీసుకుని ఎంతో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు చాలా ఇష్యూస్లో, ఇది ఒకటే అని చెప్పడానికి లేదు, కానీ ఎందుకు చేశాను అనిపించిందా? ఫస్ట్ క్లాస్. ఐ మీన్ ఎవరో ఒకళ్ళు చేయాలండి, ఒక్క రిగ్రెట్ కూడా లేదు. నన్ను మళ్ళీ చేయమంటే ఇదే పద్ధతిలో ఇదే విధంగా చేస్తాను నేను. నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ ఐఏఎస్ సర్వీస్ అండ్ ఐ థింక్ టు మై ఎబిలిటీ ఐ హవ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ గవర్నమెంట్ హ్యావ్ రికగ్నైజ్డ్ ఇట్. కొంతమందికి రికగ్నిషన్ రాదు, ఎంత పని చేసినా కూడా రికగ్నిషన్. నేను చెప్పాను కదా, నేను సోకాల్డ్ ఆర్ఎస్ఎస్ మీద వర్క్ చేయలేదు, యాక్షన్ తీసుకోలేదని నన్ను సస్పెండ్ చేసి ఉండొచ్చును, నన్ను డిస్మిస్ కూడా చేసి ఉండొచ్చును, బట్ మై లక్ ఐ కేమ్ త్రూ. సో బట్ దేర్ ఆఫ్టర్ దే రియలైజ్డ్ మై వర్త్ ఆల్సో. ఒక్కటే నాకు సర్టిఫికేట్ ఏంటంటే, ఈయన ఇందర్ గుజరాల్, ఐకే గుజరాల్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్షిప్ అయిపోయింది, వాజ్పేయి గారు హీ వాజ్ టు టేక్ ది దిస్ వన్. వాజ్పేయి గారు అడిగట్టి ఇతన్ని, ఆయనే చెప్పాడు నాకు ఎవరు, ఐకే గుజరాల్ గారే, చచ్చిపోయాడు ఆయన, ఈ పద్మనాభయ్య ఎలాంటి వాడు అని. ఏంటి ఏ టైప్ ఆఫ్ మ్యాన్ అంటే, సార్ పద్మనాభయ్య ఏదైనా అడ్వైజ్ ఇస్తే ఇట్ వుడ్ బీ ద మోస్ట్ కరెక్ట్ అడ్వైస్ అండ్ యు మే యాక్సెప్ట్ యు మే నాట్ యాక్సెప్ట్, బట్ మొహాన్ని చూసి అడ్వైజ్ ఇవ్వడైనా. మీరు వాజ్పేయి కదా అని ఒక అడ్వైజు, నేను గుజరాల్ కదా అని ఇంకో అడ్వైజు, నేను కాంగ్రెస్ కదా అని ఒక అడ్వైజు, మీరు బీజేపీ కదా దాన్ని ఇంకో అడ్వైజు, మీకు ఏది సూటబుల్ అవుతుందో ఆ అడ్వైజు ఇవ్వడు, ఒకటే అడ్వైజ్ ఇస్తాడు. సమస్య ఏమిటి, పరిష్కారం ఏంటని, మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, కష్టం ఉంటే మానేసేయండి అంతేగాని. యూ కెన్ 100% యూ కెన్ యాక్సెప్ట్ హిస్ అడ్వైజ్ యాజ్ ఎ కరెక్ట్ అడ్వైస్, యూ మే నాట్ యాక్సెప్ట్ ఇట్ ఫర్ మీ. ఇంకేం కావాలి నాకు? సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.